ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింక్ అండ్ బ్లూ. సో ఇవి ఇంకొక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ లైక్ ఒక వెరైటీ ఆఫ్ బ్లాక్ డైమండ్స్లో అనమాట మేకింగ్స్. ఇవి యాక్చువల్లీ వేరే వాళ్ళవి, ఇవన్నీ కూడా ఒక మేడం కస్టమైజ్డ్ ఆర్డర్ తీసుకున్నారు ఆఫ్ 6 pieces అనమాట. సో దట్ వాళ్ళ కజిన్స్ అందరికీ ఇవ్వడానికి, వరలక్ష్మి వ్రతానికి నల్లపూసలు ఇస్తే మంచిది అని. సో కొంచెం క్లాసిక్ ఇస్తే, లైక్ లైఫ్ లాంగ్ గుర్తుండేవి ఇస్తే వాల్యుబుల్ ఉంటుంది అని. సో ఇది వచ్చేసి మనకి 18 inches పడుతుంది. లెంత్ వచ్చేసి మనకి ఎప్పుడైనా బ్లాక్ బీడ్స్ 18 కన్నా ఎక్కువ పెట్టుకుంటే అంత లుక్ రాదు. సో యాజ్ ఇట్ ఈస్గా ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ ది బేసిక్ డీటెయిల్స్ అనమాట. సెంటర్లో వచ్చేసి సీజర్ స్టోన్ బోల్, నార్మల్దండి, మైక్రో పాలిష్ది కాదు, నార్మల్ది. నార్మల్ది కూడా మనకు ఒక 1 year మినిమం నడుస్తుంది అనమాట. సో దీస్ ఆర్ బ్లాక్ డైమండ్స్, చూడండి. ఓకే, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే 2 lines ఆఫ్ బ్లాక్ డైమండ్స్తో మనకి మేకింగ్ అనమాట. 18 inches వెనకాల కూడా ఇలా సల్మా, దీంట్లో కట్టు తీగ వాడలేదు. ది మేజర్ డిఫరెన్స్ ఈస్ దీంట్లో మనము కట్టు తీగ అనేది వాడలేదు అసలు. ఓకేనా, కట్టు తీగ వాడకపోవడం వల్ల దీనికి మనకి చాలా రీజనబుల్ కాస్టింగ్ అయితే వస్తుంది. ఇట్స్ ఓన్లీ ఫర్ ₹950 ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ఇండియా. 950 ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ఇండియా. సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కేవలం 950 ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ఇండియా, ప్యూర్ బ్లాక్ డైమండ్స్. ఇది కావాలి అనుకుంటే మీరు గోల్డ్ మార్కెట్ ఉంటుంది కదా, గోల్డ్వి వాటిట్లలో వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. మీకు వాళ్ళే చెప్పేస్తారు, నేనేదో అష్యూరెన్స్ ఇవ్వాలి, సర్టిఫికేట్ ఇవ్వాలి, అలా ఏమీ లేదు. మీరు నార్మల్గా ఒక లైన్ తీసుకోండి, డౌట్ ఉంటే తీసుకొని ఒకసారి చెక్ చేయించుకోండి, నమ్మకం వస్తే మొత్తం తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కస్టమర్ తీసుకున్నారుగా 6 pieces మనకి, ఎందుకు తీసుకున్నారో ఒకసారి చూశారు, క్వాలిటీ బాగుంది, ఒకటి తనకి 5 ముత్తైదులకి అన్నట్టు ఇలా తీసుకున్నారు. సో యాజ్ యూ విష్ అనమాట, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మీకు అలా ఏదన్నా మంచిగా వరలక్ష్మి వ్రతానికి లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఇట్స్ ఓన్లీ ఫర్ ₹950 అండ్ అల్టిమేట్ షైన్ ఉంటుంది. షైన్ మాత్రం సూపర్ క్రేజీ షైన్ ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, బాయ్.